हरीश राव मंत्री बागा हुषार एम ले सार बच्चमा की फौंडेशन चालू मिम्मेल अड़गमन चपिं इन तरवातनेमो इधाले अभी कावाले मल्ल दुकाण पटे उायकलंटे पनी जो अभिवृद्धि जो संगारे मन जिला केन्द्र जहीराबाद संगारे पटम याबै कोवन अड़ु रेपे जीवो इश्यू संगारे की याबै को जहीराबाद की याबै को मंजूर मनवी अदे विधा नारायणखेड मुनपालिटी जोगिपेट मुनपालिटी सदाशिवपेट मुनपालिटी बुल्लारम मुनपालिटी अमीनपूर् मुनपालिटी मरियु तेल्लापूर् मुनपालिटी 25 कोट्ल रूपये चोप्पुन मंजूर वाटिनि बागा सद्विनियोगं चेयालनि मंत्री हरीश राव गारिकि जिल्ला अध्यक्षुलु प्रभाकर् गारिकि एंपी गारिकि एम्मेल्येलकु ना मनवि दयचेसि डब्बुलु वृधा चेयकंडि मीरे स्वयंगा एनकट नेनु चेसिनट्टु ఈ 8 మున్సిపాలిటీల పాదయాత్ర చేసి ప్రజలను కలిసి మీ జిల్లా కలెక్టర్లను మీ వాళ్ళందరిని నింబడబెట్టుకొని అందరూ కలిసి పాదయాత్ర చేసి ప్రజలకు ఏది అవసరమో ఆ పనులు చేసి ప్రజల గౌరవాన్ని పొందాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే విధంగా సంగారెడ్డి జిల్లాలో 699 గ్రామ పంచాయతీల్ని ఇప్పటి డబ్బులు పంపిస్తా ఉన్నాం. ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యనట్టు ప్రతి నెల కంచనగా నెల తప్పకుండా డబ్బులు పంపిస్తా ఉన్నాం గ్రామ పంచాయతీలకు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అద్భుతమైన పనులు జరుగుతా ఉన్నాయి. గౌరవ సర్పంచులందర్నీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను. ఈ రోజు మంత్రి గారు కోరినారు 699 గ్రామాలకు ప్రతి గ్రామానికి 20 లక్షలు మంజూరు చేస్తా ఉన్నాం. మినిస్టర్ గారు కోరినట్టుగా 140 కోట్ల రూపాయలు మంజూర్ చేస్తా ఉన్నాం. రేపే దీనికి కూడా జీవో ఇస్తాం. ఇది కూడా సద్వినియోగం అయ్యేటట్టు ఆ ఎమ్మెల్యేలు ఆ కలెక్టర్లు అధికారులందరూ మీ నాయకత్వంలో చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదే విధంగా తండాలు జిల్లాలో సిద్దిపేట నుంచి నారాయణకేడ వరకు కూడా మనకు ఉన్నాయి. కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి. మంత్రి గారు కోరినారు మా వెనకబడ్డ జిల్లా కాబట్టి మాకు కావాలని త్వరలోనే హైదరాబాద్లో ఆ గిరిజన శాఖ వాళ్ళందరినీ పిలిపించి ఆ మంత్రి గారిని పిలిపించి మన ఎమ్మెల్యేలను కూడా పిలిపించి మాట్లాడి మీరు ఇప్పటికే కొంతవరకు చేసుకున్నారు, మిగిలిన వాటికి కూడా తప్పకుండా నిధులు మంజూరు చేసి అన్ని తండాలకు రోడ్లు వేయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జిల్లాలో పంచాయతీరాజ్ రోడ్లు మాకు దెబ్బతిని ఉన్నాయి, కొంచెం డబ్బులు కావాలని కోరినారు. దీని గురించి పొద్దునే నాకు మినిస్టర్ గారు ఫోన్లో చెప్పినారు హరీష్ గారు. నేను అధికారులతో మాట్లాడాను, వాళ్ళు ఏమన్నారంటే ఒక 50 కోట్ల 60 కోట్ల మీరు ఇచ్చినారు సార్, కొంచెం అదనం కావాలని మినిస్టర్ గారు అడుగుతున్నారు. ఒకసారి జిల్లా వాళ్ళని పిలవండి, వాళ్ళకి ఎక్కడ బాగా దెబ్బతిని ఉన్నాయో మళ్ళీ మెదక్ జిల్లా నుంచి మీకు కంప్లైంట్ లేకుండా చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చినారు. హరీష్ రావు గారే మరి ఫైనాన్స్ మినిస్టర్ గల్లాపేట ఆయన చేతిలోనే ఉంటుంది. తొందర లోపలనే మీటింగ్ పెడతాం, ఆ రోడ్లకు కూడా మంజూరు చేస్తాం. జూన్ లోపల ఆ పనులు కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నారాయణకే నియోజకవర్గంలో నిజాంపేట మున్సిపాలిటీ కావాలి, సారీ మండలం కావాలని చెప్పి భూపాలరెడ్డి గారు కోరినారు. అది కూడా వెంటనే మంజూరు చేస్తాం, దాన్ని ఏర్పాటు చేస్తామని మనవి చేస్తా ఉన్నా. నారాయణకేలో నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఉన్నా. మీరు చాలా గౌరవంతో ప్రేమతో ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపిస్తా ఉన్నారు, రాష్ట్రంలో ఉండాలి కేసీఆర్ అని చెప్పి మీరు దీవిస్తా ఉన్నారు. మీ అందరి దీవెనతో వలసవాదుల పాలనలో జరిగిన అన్యాయాలన్నీ బద్దలు కొట్టి సాగునీళ్లు తాగునీళ్లు కరెంటు విద్యా రంగంలో వైద్య రంగంలో మనం దూసుకొని పోతా ఉన్నాం. మన తలసరి ఆదాయం కూడా దేశంలో గర్వంగా చెప్పుకునే పద్ధతిలో నంబర్ వన్ స్థానానికి మనం ఎగబాక్తా ఉన్నాం. ఇంకా ఇంకా బాగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. అభివృద్ధి చెందాలంటే ఒక రాష్ట్రమే కాదు దేశం కూడా బాగా ఉండాలి. భారతదేశం కూడా 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఉండవలసిన పద్ధతులలో దేశం లేదు. దుర్మార్గమైనటువంటి వ్యవహారం జరుగుతూ ఉంది. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఒక పనికి మాలినటువంటి దందా జరుగుతూ ఉంది.
ఇలా హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ఐటీ ఇండస్ట్రీ పరుగుతూ ఉంది. 15 లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతూ ఉన్నాయి. ఇప్పుడే పాటిల్ గారు, బీబీ పాటిల్ గారు చెప్పినారు, నిమ్స్ వస్తూ ఉంది జైరాబాద్లో, అది తొందరగా కంప్లీట్ చేయాలి, ఇక్కడ మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని మీ ఎంపీ గారు కోరుతూ ఉన్నారు. అవి రావాలంటే వాతావరణం మంచిగా ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి. జైరాబాద్ కాడ మంచిగా ఉంటుందంటే ఇవాడని వస్తాడు, కానీ జైరాబాద్ కాడ నారాయణ కేళ్ళ సంగారెడ్డిలా పొద్దున్న లేస్తే మతం పేరు మీద కత్తులు పట్టి పొడుచుకుంటారు, కర్ఫ్యూ ఉంటుంది, పోలీస్ ఫైరింగ్ ఉంటుందంటే ఎవడన్నా వస్తాడా? వస్తారా? చెప్పాలి గట్టిగా. ఈ మాట దయచేసి మీరు నాకు చెప్పడం కాదు, మీ గ్రామంలో ప్రతి ఇంట్లో మీరు పోయిన తర్వాత దయచేసి మీరు చర్చ పెట్టాలి. ఏ రకమైన తెలంగాణ ఉండాలి? అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు బాగుండాలి. ఎంత మంచిగా మనం చేసుకొని పోతున్నాం. రైతు చచ్చిపోతే ఇండియా మొత్తంలో ఎక్కడ కూడా వారం లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం లేదు, దరఖాస్తు లేదు, దండం పెట్టేది లేదు, 10 రూపాయలు లంచం ఇచ్చేది లేదు, వాళ్ళ ఖాతాలు వచ్చి డైరెక్ట్గా 8 రోజుల లోపల పడతా ఉన్నాయి. రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. మీరేదైనా ఆఫీస్కి పోతారా? అవసరం లేదు. హైదరాబాద్లో ఫైనాన్స్ మినిస్టర్ రిలీజ్ చేస్తే మీ బ్యాంకులో డబ్బులు పడిపోయి టంగ్ టంగ్ అని మీకు సెల్ఫోన్ల మెసేజ్లు వస్తూ ఉన్నాయి. వస్తున్నాయి కదా? వస్తున్నాయా లేవా? రైతు బంధు డబ్బులు వస్తున్నాయా? ఇట్లా ఇండియాలో యాడ కూడా రావు. అవి నారాయణ కేడికే 100 కోట్ల రూపాయలు యాసంగిలో 100 కోట్ల రూపాయలు వర్షకాలం వస్తాయని మినిస్టర్ హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆయనకు లెక్కలు తెలుసు. జిల్లా మొత్తం మీద హైయెస్ట్ వచ్చేదే నారాయణ కేడికి అని చెప్తా ఉన్నారు. ఒకప్పుడు ఎక్కడున్నాం నారాయణ కేడు, ఎక్కడ గోదావరి, ఎక్కడ మన సింగూరు? బండారు శ్రీనివాసరావు గారని నాతో పాటు వచ్చినారు ఒక సీనియర్ జర్నలిస్ట్ గారు. శ్రీనివాసరావు గారు, నేను చూపిస్తా ఉన్నా సార్ ఇక్కడికే వస్తే నీళ్ళంటే అక్కడ గోదావరి, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గోదావరి నుంచి 300 పైచిలుకు కిలోమీటర్లు ప్రయాణం చేసి సింగూరులో నీళ్లు వస్తాయి, లిఫ్ట్ ద్వారా వస్తాయి. ఈ సింగూరు 14 టీఎంసీల నీళ్లు ఉండే వరకు బ్రహ్మాండంగా నీళ్లు గుంజి మన సంగమేశ్వర బసవేశ్వరుకు నీళ్లు ఇస్తుంది. పొలాలన్నీ పచ్చబడతాయి, బ్రహ్మాండంగా పైకి పోతాం. ఈ కళ ఈ విధంగా అయిద్దని మనం అనుకున్నామా? మీ అందరి దీవెనతో ఇలా తెలంగాణ అయింది కాబట్టి మనం ఈ సాధ్యం చేసుకోగలిగినాం. నిన్న నేను పోతే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, ఉద్ధవ్ థాకరే గారు, సార్ మీ దగ్గర రైతు బంధిస్తున్నారట, రైతు బీమా ఇస్తున్నారట, బార్డర్ మీద రైతులు మమ్మల్ని సావగొడుతున్నారు, జర ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో ఇస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతా ఉంది. దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది. దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది. ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది. బంగారు తునుకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీరందరూ చూస్తూ ఉన్నారు పేపర్లలో, టీవీలలో, నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను, పనిచేస్తూ ఉన్నాను. పోదామా జాతీయ రాజకీయాలలో, వినబడతలేదు. కొట్లాడదామా? ఏమమ్మా పోదామా? ఢిల్లీ దాకా కొట్లాడదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా? ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో ఇలా భారతదేశ రాజకీయాలలో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాలి. మనం అమెరికాకు పోవడం కాదు, ఇతర దేశాలే వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి, చేసేంత గొప్ప సంపద, గొప్ప వనరులు, గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి నేను పోరాటానికి బయలుదేరినాను. మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలి. బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకున్నామో బంగారు భారతదేశం కూడా అట్లే తయారు చేసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా ముందు పోయే క్రమంలో మరొక్కసారి ఇక్కడ మీ ఎమ్మెల్యేలను, మీ మంత్రి గారిని, మీ జిల్లా పార్టీ అధ్యక్షుల వారిని, మీ అందరినీ కూడా నారాయణ కేడ్, జైరాబాద్, అందోల్, సంగారెడ్డి ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను హృదయపూర్వకంగా మనసారా అభినందిస్తూ ఈ సంగమేశ్వర బసవేశ్వర పథకం
వీలైనంత తొందరగా కంప్లీట్ కావాలని ఈ ఏరియా అంతా కూడా సస్యశ్యామలమై మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు దేవుని దయ వల్ల సుఖంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, ధన్యవాదాలు.